శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సు మాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తి నమ అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక మంచి విషయం చెప్పబోతున్నాను ఇది ఏంటంటే పెళ్ళి కాక అంటే వివాహం అనేది కుదరక ఎన్ని సంబంధాలు చూస్తున్నా వివాహం కుదరక బాధపడుతున్నవారు స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి చాలు మీకు చాలా తక్కువ సమయంలోనే మంచి సంబంధం మీకు కుదురుతుంది వివాహంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు వివాహం జరిగిపోతుంది ఇది వాస్తవం యథార్థం ఈ యొక్క చిన్న పని మీరు చేయండి మీరు ఎప్పటిదాకా ఎన్నో సంబంధాలు చూసి కుదరక బాధపడుతున్నట్లయితే ఈ యొక్క వీడియోని మీరు చూసిన విధంగా చేసుకోవటం ద్వారా మంచి ఫలితాలు చక్కగా వివాహం అయితే కుదురుతుంది దీన్ని స్త్రీ పురుషుల వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది ఒకరికి సంబంధించింది కాదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే వివాహానికి సంబంధించి దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎలా అలాంటి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి ఇక భవిష్యత్తులో కూడా అవైతే రావు ఈ యొక్క మంచి చిట్కాని లేదా పరిహారం దీని మీద చెయ్యండి అది ఏంటంటే ఇది చూడండి మేడి చెట్టు మేడి చెట్టు మీ అందరూ తెలిసే ఉంటుంది కాయలు ఇది మేడు చెట్టు మీరు ఈ యొక్క చెట్టుకి చిన్న పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు చెట్టుకి మనం పరిహారాలు చేయడం ద్వారా వివాహానికి సంబంధం ఏంటి అనే ఆలోచన మీకైతే రావచ్చు చూడండి మనం ఏదైనా సరే ప్రకృతికి సేవే చేయాలి ప్రకృతి సేవే పరమాత్మని సేవ మనకి దత్తాత్రేయ స్వామి వారి మూలికా తంత్రంలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క నక్షత్రం రోజున మనం దాని సేవ చేయాలి దాన్ని నాటుకోవాలని ఆ తంత్రంలో స్పష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి మనం చేసేది ఏదైనా సరే ఆ పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నట్లయితే మనకి ఫలితాలు చాలా బాగా వస్తుంటాయి మరి ఇప్పుడు ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి స్త్రీ స్త్రీయే దేవత కాబట్టి ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు మొక్కలు ఉన్నాయి వీటన్నిటికీ మనం సేవ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆత్మతృప్తి ఉంటుంది అలాగే ఫలితం కూడా మనకు వస్తుంది కనిపించే ద ప్రత్యక్ష దైవాలే చెట్లు అలాగే పుట్టలు కాబట్టి పూర్వకాలంలోనే చూడండి మన పెద్దవాళ్ళు చెట్లని మొక్కలని పూజించే సంస్కృతి అప్పటి నుంచే ఉంది పూర్వకాలం నుంచి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ప్రతి పండగ కానివ్వండి లేదా వారికి ఇతర సమస్యలు ఉన్న పొలాల గట్లపైన ఉన్న చెట్లని ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లని పూజించేవాళ్ళు కానీ మనం ఏం చేస్తున్నామంటే అదొక మూఢత్వంగా అజ్ఞానంగా భావించి దాన్ని మనం విస్మరించాం కాబట్టి మనకి ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతినే మనం మళ్ళీ మనం ఆచరించాలి ఆ పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మరి ఈ యొక్క వీడియోలో వివాహానికి సంబంధించి కావటానికి మంచి పరిహారం ఏంటంటే అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అలాగే సోమవారం వచ్చిన రోజున అశ్విని నక్షత్రం సోమవారం వచ్చిన రోజున మీరు చేయవలసిన ఒక చిన్న పని ఏంటి అంటే ఈ మేడి చెట్టు ఎక్కడైతే ఉందో దాన్ని మీరు వెతికి సిద్ధంగా ఉంచుకోండి లేదంటే మీకు అందుబాటులో మేడి చెట్టు లేనట్లయితే ఖచ్చితంగా ఆ రోజు మీరు అశ్వి నక్షత్రం సోమవారం వచ్చిన వచ్చిన రోజున మీరు ఆ మేడి చెట్టునైతే మీరు ఖచ్చితంగా నాటండి నాటిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఈ మేడి చెట్టుకి నలభై ఒక్క రోజు పాటు ఈ మేడి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి నలభై ఒక్క రోజు పాటు మీరు పూజ చేయండి అంటే ఒక మండలం అంటారు మరి ఈ పూజలు చేస్తున్నప్పుడు మీ మనసులో కోరికలు చెప్పుకోండి మీరు ప్రదక్షిణ చేస్తున్న ప్రతిసారి ఈ చిన్న మొక్కకి మీరు నీళ్లు పోసి బ్రతికించాల్సిందే తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఏదైనా సరే ఒక తీపి పదార్థాన్ని మీరు తీసుకొని అలాగే ఒక గుప్పెడి గింజలు తీపి పదార్థం గుప్పెడి గింజలు ఈ రెండింటిని కూడా మీరు నైవేద్యంగా పెట్టండి ఇక మీరు ఈ నైవేద్యం ఏదైతే తీపి పదార్థం ఉందో దాన్ని అలాగే గుప్పిడి గింజలు నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసి మీ మనసులో కోరికలైతే మీరు కోరుకోండి అంటే ఆ నక్షత్రం సోమవారం కాంటి స్టార్ట్ చేసి నలభై ఒక్క రోజు మీరు చేసుకోండి మరి ఎవరైనా స్త్రీలకి మంత్లీ ప్రాబ్లమ్ అంటే నెలసరి ఒక సమస్య ఉన్నట్లయితే వాళ్ళు ఆ మూడు లేదా ఐదు రోజులు వాటిని కట్ చేసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు మరి చెట్లానికి పూజించడం మన అజ్ఞానం అనేది ఎవరు అనుకోవద్దు అంటే ఇది ఒక మంచి పరిహారం ఈ విధంగా మీరు చేస్తూ ఉండండి తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ నలభై ఒక్క రోజు మీకు చేసు కోర్సు ఏదైతే ఉందో తర్వాత నలభై ఒక్క రోజు తర్వాత మీరు దగ్గరలో ఏదైనా ఒక నది ఉందంటే ఆ నది వెళ్ళి ఆ నదిలో మీరు స్నానం చేయండి తర్వాత ఏదైనా సరే ఆ నదిలో మీరు ఒక ఒక పండు మీకు ఇష్టమైన ఒక పండుని మీరు ఇష్టంగా తినే ఒక పండుని ఆ నదిలో మీరు వదిలేసేయండి నదిలో ఇప్పుడు మీరు ఉదాహరణకి మామిడి పండు తింటే మామిడి పండు జామ పండు తింటే జామ పండు దాన్ని అక్కడ వదిలేసేయండి తర్వాత ఆ పక్కనే ఉన్న ఏదైతే నది పక్కన ఉన్న ఒక పురాతన ఆలయం ఖచ్చితంగా నది పక్కన ఒక ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా ఒక ఆలయం ఆ ఆలయంకెళ్ళి మీరు దర్శించుకోండి ఎప్పటికీ మీరు ఏదైతే పూర్తి చేశారో ఈ కోర్సుకల్లా మీ వివాహం సంబంధించిన దోషాలు ఈ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ నలభై ఒక్క రోజు మీరు మేడి చెట్టుకు చేశారు అంటే చాలా వరకు మీ సమస్యలు తీరినట్టు వివాహ బంధానికి సంబంధించి కాబట్టి మీరు ఈ విధంగా చేయండి తర్వాత మీరు ఎక్క అక్కడి నుంచి ఏదైతే ఉన్నారో మీరు ఎక్కువగా దాదాపుగా మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క గ్రామ దేవత గుడిని తరచు కూడా దర్శించండి ఎందువల్లంటే పూర్వకాలంలో పెద్దలు ఎవరైతే ఉన్నారో మన తాతలు వాళ్ళ గ్రామ దేవతలను ఎక్కువ దర్శించే వాళ్ళు ఆ కోరికలో తీర్చే వాళ్ళు అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి పూజించే వాళ్ళు ఆమెను మర్చిపోయేవారు ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉండే కులదైవం అలాగే గ్రామ దేవతలు మనం విస్మరిస్తున్నాం కాబట్టి ఈ విధమైన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అవకాశం ఉంటే మీరు ఆ విధంగా కూడా మీరు గ్రామ దేవతలని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు తరచు దర్శించండి మీరు అందుబాటులో లేమని చెప్పకుండా అవకాశం ఉంటే మీ సొంత ఊరు వెళ్ళి మరి ఈ ప్రయత్నాలు అయితే చేయండి ఆ గ్రామ దేవతలను దర్శించి పూజలు చేయండి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే వివాహ బంధానికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా సమస్యలన్నీ తొలగిపోయి చక్కని వివాహం అయితే మీకు కుదురుతుంది ఎలాంటి ఇబ్బంది లేని వివాహం మీకు కుదురుతుంది మీ జీవితం అనేది నిండు నూరేళ్ళు మీ ఆలు చాలా చక్కగా బాగుంటారు ఇదైతే వాస్తవం అండి యథార్థం దత్తాత్రేయ స్వామి వారి మూలికా తంత్రంలో చెప్పబడిన విషయాన్ని మీకైతే నేను చెప్తూ ఉన్నాను ఇది నేను స్వతహాగా క్రియేట్ చేసి చెప్పే కావు మా యొక్క పెద్దలు గురువుల నుంచి అలాగే తంత్రం నుంచి సేకరించిన విషయాలు ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది పది మంది కన్నా షేర్ చేయండి చాలామంది వివాహానికి సంబంధించి ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు ఫలితాలు రాక మనమైతే మన బాధ్యతగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే